అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా కుట్రలు చేసిన రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అన్నారు. అల్లూరిని గుర్తు చేసుకోవడం భారత పౌరుల విధి అని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్షత్రియ వర్గంలోని పేదల కోసం ప్రభుత్వం 3 ఎకరాల భూమి కేటాయించిందని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే అక్కడ భూమి పూజ నిర్వహించాలని కోరారు.